తన స్నేహితుడు పెన్సిల్ దొంగలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తాను హోంవర్క్ చేసుకుంటుంటే మరో బాలుడు తన పెన్సిల్ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని పెదకడుబూరు పరిధిలో చోటు చేసుకుంది. హనుమంత్ అనే విద్యార్థి పెన్సిల్ను మరో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హనుమంత్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి పెన్సిల్ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిరోజు పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడు, పైసలు కూడా దొంగిలిస్తున్నాడు, రోజు ఇదే పని అని హనుమంత్ పోలీసులకు చెప్పాడు. ఈ ఒకసారి కేసు పెట్టండి అని కోరాడు. సార్, పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని మరో అబ్బాయి సంజయ్సి ఇచ్చుకున్నా హనుమంత్ మాత్రం వినలేదు. ఇదొక్కసారి కేసు పెట్టండి సార్ అని పోలీసులను అడిగాడు హనుమంత్. ఇద్దరు పిల్లలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. హనుమంత్ తీరుతో పోలీసులు సరదాగా నవ్వుకున్నారు. ఇద్దరు బాగా చదువుకోవాలని పోలీసులు సూచించారు. నీ పేరేం పేరు? హనుమంతేనా? యావరు? యావరు ఇదే ఊరు అంటే పెదకడుపూర. ఏం జరిగిందిరా? పెన్సిల్ తీసుకుపోయినాడా? మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకుంటారా? ఏ హనుమంత్ ఇచ్చినాడంట కదరా. మరి ఇప్పుడు అదే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడు ఎట్లా? కేసా? కేసు ఎందుకురా? ఇద్దరు ఒకే క్లాసేనే? తిక్కన కారమేట. కాదురా, ఇప్పుడు జైలుకి వేస్తే వాళ్ళ అమ్మా నాయనలు బాధపడతారు కదా. ఎట్లా చెప్పు హనుమంత్, చూడు పెద్ద మనిషి వేసుకో, ఇదొక్కసారికి రాజీ కాండి. ఏం హనుమంత్ రాజీ అవుతావా? హనుమంత్ నువ్వే రాజీ అవుతావా ఇదొక్కసారికి? రేపు అన్ని చేయాలి, మరి చేయి కలుపు కలుపు, కుడి చేయలు కలపాలా. ఓకేనా? ఇంకేం జరగాలి ఎప్పటి నుంచి? ఫైరండి బాగా చదువుకోవాలా మీరు? ఇట్లా కొట్లాడకూడదు. మరి కేసు ఎందుకురా ఇప్పుడు? వద్దట్టు బెయిల్ బీల్ కష్టమవుతుంది కదరా. వాళ్ళ అమ్మని పిలుచుకొనొస్తావా? బెయిల్ గీలు కష్టమవుతారా? ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు, మంచిగా ఉండాలా మీరు? ఓకేనా? యాడా ఏమి ఇట్లా కేసు పెట్టానే? ఇక్కడికి వచ్చినాడా? సర్లేరా, నేను మరి కేసు పెడతాను, నువ్వు ఇంకా నువ్వు.